ఒక అడవిలో బంగాళ దుంప. దానిని గమనించిన టమాటా మామిడి. మిత్రమా, ఎవరది అంత పెద్ద పెద్దగా ఏడుస్తుంది? దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అవును మిత్రమా, చూస్తుంటే నాకు కూడా అలాగే ఉంది. అసలు తను ఎందుకు ఏడుస్తుందంటావ్? ఒక కాకొచ్చి దానిని పొడిచి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాకి మాత్రం దానిని పొడుస్తూనే ఉంటుంది. దాన్ని పైకి లేపడానికి అని ప్రయత్నించగా అది గమనించిన ఆ రెండు కూడా, ఓ మిత్రమా, ఆ కాకి దానిని పొడిచి చంపేసేలాగుంది, పద త్వరగా వెళ్లి సహాయం చేద్దాం అంటూ ఒక కర్ర తీసుకుని, హుసేయ్ కాకిదానా, మా చేతుల్లో చచ్చిపోయావే అంటూ కాకి వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మిత్రులారా, సమయానికొచ్చి నన్ను కాపాడారు, మీకు చాలా కృతజ్ఞతలు. ఆ అది సరే గాని, నిన్నెప్పుడు ఈ అడవిలో చూడలేదే. మీ ఇల్లు ఎక్కడా? ఎవరమ్మాయివి నువ్వు? మాది ఈ అడవి కాదు, పక్క అడవి. నన్ను ఈ మాయదారి కాకి పట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నన్ను తినడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానికి తినడానికి నేను తప్ప ఇంకెవ్వరు దొరకలేదేమో. మా అమ్మ వంకాయ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను అక్కడికి ఎలా వెళ్ళానో అర్థం కావట్లేదు. ఏడవుకు ఏడవుకు, నువ్వు నోరారా మమ్మల్ని మిత్రమా అని పిలిచావు కదా. మా మిత్రురాలు కష్టంలో ఉంటే మేమెలా చూస్తూ ఉంటాం చెప్పు. నిన్నెలాగైనా సరే మీ అమ్మ దగ్గరికి చేర్చే బాధ్యత మాది. దీని ఏసాలు ఎగిరింది చాలే గాని, త్వరగా పద, మీ అమ్మగారు కంగారు పడుతూ ఉంటుంది. నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం. ఈ చుట్టుపక్కల అడవులన్నీ కూడా మాకు కొట్టిన పిండి. పద పద. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు. అక్కడ వంకాయ తన బిడ్డ ఏమైందో అని, ఓరి భగవంతుడా, దాన్ని బయటకెళ్ళద్దు అని చెప్పిన, అయినా నా మాట వింటే కదా ఈ పిల్ల, ఎక్కడికెళ్ళిందో ఏ కాకెత్తికెళ్ళిందో. అయ్యో భగవంతుడా, నా బిడ్డకి ఏం కాకుండా చూడయ్యా. పాపం కాకి తీవ్రంగా గాయం చేయడం ద్వారా బంగాళదుంప శరీరం అంతా గాట్లు పడి చాలా బాధపడుతూ ఉంటుంది. తను నడుస్తుందే కానీ చాలా తీవ్రమైన బాధను అనుభవిస్తూ ఉంటుంది. మామిడి పండుకు అర్థమవుతుంది. మిత్రమా, నువ్వు సరిగ్గా నడవలేవని నాకు అర్థమవుతుంది. నువ్వు ఎక్కువ దూరం నడవలేవులే కానీ నా మీద కూర్చో, నిన్ను నేను తీసుకెళ్తాను. మరేం పర్వాలేదు మిత్రమా, నేనెళ్తాను అంటూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. తనకి చక్కెర రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇక తన పరిస్థితి అర్థమైన వాళ్ళు తనని భుజాల మీద ఎక్కించుకొని, వాళ్ళలా బరువును మోయలేకపోయినప్పటికీ తనని ఎలా అయినా సరే తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో మార్గ మధ్యలో పాటలు పాడుకుంటూ, పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపే సలిపే ఉన్నది, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే అలిపే సలిపే ఉన్నది. ఇక పక్క అడవి రాని వచ్చింది. బంగాళదుంపకి మెలకువ వచ్చి పైకి లేస్తుంది. ఏంటి మిత్రమా, నీ అడవి గాలి తగలగానే మెలకు వచ్చిందా ఏంటి? వచ్చేసామా, మా ఇంటి దగ్గరికి వచ్చేసాము అంటూ సంతోషంగా పరిగెడుతుంది. వాళ్ళిద్దరు కూడా తన వెంట పరిగెడుతూ, ఓ మిత్రమా, ఇల్లు చూడగానే మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? మేం కూడా వస్తున్నాం, ఆగు ఆగు అంటూ వాళ్ళు కూడా తన వెంట పరుగులు తీస్తారు. అమ్మా, నేనొచ్చేసాను. తల్లి చాలా ప్రేమగా తనని హత్తుకుని, ఎక్కడికెళ్ళిపోయావే అమ్మా, నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? అప్పుడు తను జరిగిన విషయం అంతా చెప్పి తన స్నేహితులకు కూడా చూపిస్తుంది. తన తల్లి వాళ్లతో, మీరు చాలా మంచివాళ్ళు, ముక్కు ముఖం తెలియని నా బిడ్డ కోసం ఇంత దూరం వచ్చారు అని వాళ్ళిద్దరిని పొగుడుతుంది. వాళ్ళు నవ్వుతూ ఉంటారు. మీకు ప్రత్యేకమైన స్వీట్లు తీసుకొస్తానుండండి అంటూ స్వీట్లు తీసుకొచ్చి ఇస్తుంది. వాళ్ళు దాన్ని సంతోషంగా తింటారు. ఇక వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడే ఆడుకుంటారు. ఇక అప్పటి నుంచి వాళ్ళ మధ్య భలే స్నేహం కుదురుతుంది. అలా ఆ అడవి నుంచి ఈ అడవికి వస్తూ పోతూ సరదాగా గడుపుతూ సంతోషంగా జీవిస్తారు.